नमस्ते सर పోస్టల్ సార్లు ఇష్యూ చేశాను మేడం అప్పుడు Thank you.
ఫుల్ వైఫై ద్వారా కనెక్ట్ చాలా హ్యాపీగా ఉంది. నా యొక్క డిపార్ట్మెంట్లో ఆర్కియాలజీ కూడా ఉండటం అండ్ ఈరోజు ఈ విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఈ బాపు మ్యూజియాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన మ్యూజియం, రాష్ట్రంలోనే అత్యంత టెక్నాలజీతో మిక్స్ చేసిన మ్యూజియం అని మనమందరం కూడా చెప్పుకోగలం. ఈరోజు ఈ మ్యూజియాన్ని మన ప్రభుత్వ హయాంలోనే ఆధునీకరించి టెక్నాలజీని కూడా జోడించి భావితరాలకి గొప్ప చరిత్రను అందించాలన్న చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మేడం వాణిమోహన్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఈ సబ్జెక్ట్ని అన్నిటినీ గ్యాదర్ చేయటమే కాకుండా యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్కి మేము వెళ్ళినప్పుడు చూస్తే ఏ ఫీల్ ఉందో అదే ఫీల్తో ఇండియాలోనే ఫస్ట్ మ్యూజియం మన విజయవాడలో బాపు మ్యూజియంలో ఆ విధంగా ఏర్పాటు చేయటం అనేది మేడంని అభినందించాలి. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన జగనన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వీటన్నిటిని డంప్ చేశారు, కానీ వీటిని ఎలా బయటికి తీసుకొచ్చి మన చరిత్రని గతంలో వాడిన అన్ని రకాల వస్తువుల్ని కానీ ఆదిమానవులు వాడిన రాతులు రాళ్లను కానీ లేదా కత్తులు కానీ తర్వాత కాలంలో వాడిన ఆ యొక్క బాణాలు కానీ గన్స్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్వి మనం చూసాం. అలాగే బౌద్ధ మాంక్స్ సంతరించిన ప్రాంతాలన్నిటి నుంచి కూడా తీసుకొచ్చి స్థూపాలు కానీ బౌద్ధ విగ్రహాలు కానీ అవన్నీ కూడా ఆ యొక్క కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్న ప్రతిదాన్ని కూడా ఒక ఆర్టిస్టిక్గా ఎక్కడ ఏది పెట్టాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ వేస్తే అది ఎలివేట్ అవుతుంది, అది ఏ సెంచరీది, అవన్నీ కూడా ఐడెంటిఫై చేయటమే కాకుండా దేనికి దానికి తన చరిత్ర తనే చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క విషయ ప్రతి ఒక్క దానికి కూడా ఒక నంబరింగ్ ఇచ్చి ట్యాబ్లో కానీ ఫోన్లో కానీ అది డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఆ యొక్క స్టోన్ కానీ ఆ యొక్క ఫోటో కానీ లేదా ఆ యొక్క వస్తువు లేదా ఆ యొక్క ఏమంటారు ఫ్రేమింగ్ నాణ్యాల గురించి కానీ అవే చెప్పుకుంటున్నాయి. అవి ఎప్పటివి ఏంటివి అనేది చాలా క్యూట్ వాయిస్తో చిన్నపిల్లల వాయిస్తో వచ్చే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఒక గైడ్ అనేది లేకుండా ఎవరికి వాళ్ళే వాళ్ళ ఫోన్లో నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని తెలుసుకునే విధంగా చాలా సూపర్బ్గా చేశారు అండ్ మ్యాజిక్ చేసింది మేడం అయితే ఇక్కడ. నాకైతే నేను ఎన్నో చూశాను కాబట్టి నాకు నచ్చుతుందో లేదో అనుకుంటూ వచ్చాను, కానీ ఫారెన్ స్టాండర్డ్స్కి ఈక్వల్గా మన ఇండియాలో ఫస్ట్ టైం బాపు ఈ బాపు మ్యూజియంలో ఇంత అధునాతనంగా చేయటం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అండ్ అందరూ తెలుసుకొని ఈ సమ్మర్లో అందరూ కూడా రావాల్సిన ఒక ముఖ్యమైన ప్లేస్ అని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్ అనగానే పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళాలి, ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళకి టెంపుల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ పిల్లలకి బోటింగ్ అండ్ పార్క్స్ అన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మగవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలి కాబట్టి వాళ్ళతో పాటు వస్తారు. సో ఇక్కడ అటు టెంపుల్స్తో ఇటు ఎంటర్టైన్మెంటు మన టూరిస్ట్ స్పాట్స్తో పాటు ఈ మ్యూజియంస్ని కూడా సందర్శించినప్పుడు పిల్లలందరికీ కూడా
వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా మీరు అందించిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా విజయవాడ వచ్చిన వాళ్ళు బాపూజీ మ్యూజియాన్ని ఇక్కడ సందర్శించాలని మిమ్మల్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే 1962 నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీన్ని ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,008 కోట్లతో దీన్ని ఆధునీకరించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అక్టోబర్ 2, 2020లో ఇది ఓపెన్ చేయబడింది. సో దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆది మానవుల నుండి ఆధునిక యుగం వరకు దాదాపుగా 1,500 పురాతన వస్తువుల్ని ఆధునిక టెక్నాలజీకి జోడించి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇది అందరూ చూడాల్సిన విషయం. అండ్ ఇక్కడ మేము చూసిన వాటిల్లో బుద్ధ జైన్ గ్యాలరీ ఉంది, అలాగే హిందూ శిల్పకళ గ్యాలరీ ఉంది, టెక్స్టైల్ గ్యాలరీ ఉంది, నాణ్యాలని చూడొచ్చు, సిల్వర్వి, గోల్డ్వి, మెటల్వి అన్నీ కూడా దాదాపుగా 10 లక్షల సంవత్సరాల ముందు నుంచి ఇప్పటి యుగం వరకు అన్నిటినీ కూడా వాళ్ళు ఏ విధంగా సేకరించి ఇక్కడ డిస్ప్లే చేశారో అదంతా కూడా మనం గమనించే అవకాశం ఉంది. అలాగే ఆయుధాలు కవచాల గ్యాలరీని మీరు చూశారు కదా, సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే బౌద్ధ జైన్ రాతి విగ్రహాలు, కాంస విగ్రహాలు, దేవతా ప్రతిమలు, గొప్ప పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కడో బుక్కుల్లో చూడటము లేదా సినిమాల్లో ఏదైనా ఒక సినిమాలో అలా పాసింగ్లో చూస్తాము, కానీ వాటి గురించి నిజంగా తెలుసుకొని మన చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ